कडप जिल్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది జిల్లా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు లైవ్ లో చూద్దాం భయములో రామకుప్పం వరకు నీళ్లు పోయినే వైసీపీ వచ్చినక మదనపల్లికి రాలేదు ఒక 25 గంటల పట్టేసి తుఫానికి గంటలు పోర్చలేదు అడవిలోపల్లి రిజర్వాయర్ కంప్లీట్ చేశారు సార్ అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా చిత్తూరుకి నీళ్లు తీసుకోవాలనేది ప్రతిపాదన ఇప్పుడు ఆ పైప్ లైన్ కూడా తీసేస్తున్నారు ఎట్ కెళ్ళిపోతున్నారు అంటే పోర్చడం లేదు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అందుకే కదా ఇప్పుడు పేర్లు వేశారు కదా పేర్లగా ఇక్కడ నుంచి గాలేర్ నుంచి ఎక్స్‌ప్రెస్ ఒకటి పెట్టి మళ్ళా ఇక్కడ పైప్ లైన్ లేసి ఇక్కడ నీళ్లు తీసేపోతాను అంటున్నాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఏదో నీళ్లు గండి కొట్టుకొస్తే లిఫ్ట్ పెడితే అని ఆ నీళ్లు నట్టిపోతాయి కదా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఆడికి పంపించాలి అంటే ఇక్కడ ఒక లిఫ్ట్ పెట్టి పైకెత్తి మళ్ళీ అక్కడి నుంచి పంపిస్తాడు అంత దానకర్ణుడు అదే అడవిపల్లి నుంచి అది పెట్టలేరు కుప్పానికి మేము దగ్గర దగ్గర రామకుప్ప వరకు నీళ్లు వచ్చాయి 30 కోట్ల ఖర్చు పెడితే పాలారకు నీళ్లు వెళ్తాయి అజ్జేరు ఆ రోజు నేను ఈ రైత ఆ రైత అని ఆలోచించలా బయట పాలనను చేసినప్పుడు ఎవరికోసరం పులివెందుల కోసమే కదా ఆలోచించానా ఒక్క క్షణం ఆలోచించలా ఆ పని పూర్తి చేసిన ఆ బాధ్యత కింద తీసుకొని పులివెందులకు ముందు నీళ్లు ఇస్తానని చెప్పి నా మాట నిలబెట్టుకున్నా 5 ఏళ్ళు అయ్యింది 30 కోట్లు పెట్టలేరా మీరు 5000 కోట్లు ఎందుకు పెడుతున్నారు ఎవడబ్బా సొమ్మిది అదే మనం అర్థం చేసుకోవాల్సిన విధానం సార్ మేడా విజయశేఖర్ సార్ రాజంపేట చెప్మా సార్ ఇక్కడ మీరు చూపించిన దానికన్నా చాలా దారుణమైన పరిస్థితి రాజంపేటలో ఉంది పించా రిజర్వాయర్ తెగిపోవడం కావచ్చు లేదా అన్నమయ్య డ్యామ్ తెగిపోవడం కావచ్చు ఈ రాష్ట్ర చరిత్రనే కాదు దేశ చరిత్రలో కూడా ఏ గవర్నమెంట్ లో కూడా ఇంత వైఫల్యం చెందరం సార్ గత 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎక్కడ మనం చూడలేం సార్ చాలా ఘోరమైన పరిస్థితి సార్ తమరు కూడా ఆ రోజు ఆ వరద వచ్చిన మరుసటి రోజే మీరు అక్కడికి వచ్చారు ఆ విలయాన్ని ఒకసారి చూశారు ఇప్పటి వరకు కూడా మీరు కూడా చూపించారు ఇప్పటి వరకు కూడా అన్నమయ్య డ్యామ్ కనీసం శంకుస్థాపన జరగలేదు సార్ చాలా ఘోరమైన పరిస్థితి అక్కడ 56 మంది చనిపోయారు వారికి కాంపెన్సేషన్ ఆయన ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు సార్ ఎక్కడైనా ప్రమాద సేవత్తు చనిపోయినా ఎవరికైనా 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు కనీసం 10 లక్షలు కూడా ఇవ్వలేని పరిస్థితి రెండవ సార్ చాలా మంది ఇల్లు కోల్పోయారు వరదల వల్ల వారి కనీసం ఇప్పుడు కూడా వాస షటిల్ లో ఉన్నారు షటిల్ వేసుకొని ఉన్నారు సార్ గమ్మన రేపు షటిల్ వేసుకొని ఉన్నారు ఎక్కడ కూడా సార్ ఒక్క ఇంటిని కూడా కట్టి ఇంతవరకు కూడా వారిని చేర్చిన సందర్భాలు లేవు అట్లాగే సార్ అక్కడ ఉన్న ల్యాండ్స్ కూడా సార్ అన్ని కూడా ఇసుక మెటల్తో నిండిపోయాయి ఎక్కడ కూడా ఒక ఎకరం పొలం కూడా ఈ రోజు మళ్ళా వ్యాపారానికి అనుగా ఉండే పరిస్థితి లేదు సార్ చాలా ఘోరమైన పరిస్థితి సార్ కడప జిల్లాలోనే సార్ ఈ రోజు రాజంపేట ప్రాంతము చాలా దారుణమైన పరిస్థితి ఉంది సార్ ఇదొక్కటి సార్ రెండోది మాకు ఎప్పటి నుంచో గాలేరి నగరి జలాలను ఎప్పటి నుంచో తేవాలని మీరు గావచ్చు తర్వాత మన ప్రీతమ నేత ఎన్టీ రామారావు గారు కూడా ఇప్పుడు ఆయన శంకుస్థాపన చేశారు సార్ కొంతవరకు కాలువలు తవ్వారు కోడూరు రాజంపేట ప్రాంతంలో సార్ కానీ మన ప్రభుత్వం లేని తర్వాత ఇప్పటివరకు సార్ కనీసం పట్టించుకోవడం దాఖలాలు లేవు దయచేసి సార్ మా ప్రాంతానికి రాజంపేట ప్రాంతానికి సార్ గాలేరి నగరి జలాలు మీరు ముఖ్యమంత్రి ఎట్లాగో అవుతారు 2024లో మీరు ముఖ్యమంత్రి అయి తీరుతారు ఎందుకంటే సార్ మీరు ఇప్పుడే చెప్పారు పిచ్చోడు పిచ్చి ప్రభుత్వం అని ఇంకా చాలా ఎక్కువ కూడా మాట్లాడుతారు దాని గురించి బటన్ నొక్కితే ఓట్లు వేస్తారనే ఒక భ్రమతో బతుకుతున్నారు ఇల్లు డెవలప్మెంట్ పూర్తిగా పట్టించుకోవట్లేదు సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని మీరు చెప్పినట్టు చాలా మందికి అప్పులు డబ్బుల్ని పంచిచ్చారు బిల్లుల రూపంలో పంచిచ్చారు అందరికీ పంచుతున్నారు కూడా చాలా ఘోరమైన పరిస్థితి సార్ తమరు మా ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని రాజంపేటకు గాలేరి నగరి జలాలను కూడా తీసుకురావాలి సార్ అట్లాగే అన్నమయ్య డ్యామ్ను కూడా మీ చేతులతో శంకుస్థాపన చేయాలా ఆ డ్యామ్ను నిర్మించాలని కూడా మీకు సమయంగా ప్రార్థిస్తున్నాం థాంక్యూమా నువ్వు చెప్పిన దానిపైన ఇప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా చనిపోయిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో అన్ని విధాల సహాయం చేశాం కానీ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టించుకోకుండా గాలి వదిలిపెట్టే పరిస్థితి ఉంది మళ్ళీ గాలేరు నగరి కూడా తప్పకుండా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది చెప్పండి దాదాపు 30 లక్షలు
దాదాపు 16 ఎకరాల భూమిని కోల్పోయాం సార్ దయచేసి ఇప్పుడు పరిస్థితులకు మించినట్లే మీరు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూములు కోల్పోయిన రైతులు కూడా కొంతైనా న్యాయం చేయాలని మా విజ్ఞప్తి సార్ जनता प्रजुटा जिले।